నెల్లూరు జిల్లా గూడూరులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్సీ రస్తోగి ప్రారంభించారు. ఓ సంస్థ ఇచ్చిన ఆర్థిక సాయంతో నగరంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను గుర్తించేందుకు వీలుగా ఉంటుందని ఎస్పీ అన్నారు. అలాంగ్ విత్ కమాండ్ కంట్రోల్ రూమ్ అట్ పోలీస్ స్టేషన్, ఈ అన్నిటికీ ముందుగా ముందు వచ్చి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ద్వారా స్పాన్సర్ చేయడం జరిగింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సో గ్రీన్ టెక్ నుంచి కంపెనీ ఇన్ఛార్జ్ మిస్టర్ మాథ్యూ మన దగ్గర ఉన్నారు. మాథ్యూతో పాటు మేడం కూడా వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ధన్యవాదాలు టు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ అండ్ దేర్ మేనేజ్మెంట్. ఎందుకంటే సుమారు అందరికీ గుర్తుంటుంది గూడూరు టౌన్లో ఇలాగే మనం ఇంటిగ్రేటెడ్ సుమారు 40 కెమెరాస్ ఏర్పాటు చేయించాం అరౌండ్ 4 మంత్స్ బ్యాక్. అప్పటి నుంచి అదే ఆలోచనలో ఉన్నాము దట్ నాయుడుపేటలో కూడా ఈ సీసీ కెమెరా నెట్వర్క్ చాలా అవసరం. ఎందుకంటే నాయుడుపేట టౌన్ చాలా క్రిటికల్. మనకి ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ క్రైమ్ చూస్తే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేసుకొని రిటర్న్ పోవటం, అందువల్ల ప్రాపర్టీ ఆఫీసెస్ కూడా ఇక్కడే ఎక్కువ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ అన్నిటికీ టెక్నాలజీ ఉపయోగించుకొని నేరాలు ఎలా కంట్రోల్ చేయాలని ఆ ఉద్దేశంతో ఇక్కడే ఇదంతా ఆల్ అరౌండ్ ద టౌన్ సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. టోటల్ 39 సీసీ కెమెరాస్ 17 లొకేషన్స్లో. ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపుగా 9 లాక్స్ 9.2 లాక్స్